చీమకు కూడా అపకారం చేయకూడదు అని. బట్ వన్ థింగ్, చీమ మనిషిని కుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకు అపకారం చేయడమా, చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనిషి కాని చీమ కాని బాధపడక తప్పదు. అందుకని పెద్దలు చెప్పే మాటలు గౌరవం. సైలెన్స్! వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీప్ మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలయ్యా లేడీస్ మీద నీ పాపం. చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డిమాండ్స్ట్రేట్ చేసి చూపించాలి. ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేశావు. బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలో బాడీ లేసుకోవు సార్. సైలెంట్! నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు, చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ? ఇక్కడ ఎక్కడో. ఎక్స్క్యూజ్ మీ. లేదు సార్, చీమ కదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు, ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్! టైం అస్సలు బాలేదు. మంచికి పోతే చీమ. స్వప్న గారు ఇదిగో ఇదిగో చీమ, ఇప్పుడే నమ్ముతారా సార్? చీమ 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 సార్ 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 ఇదిగో సార్, చీమ దొరికింది సార్. ఇదిగో సార్ చూడండి, మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ ఇదిగో. నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్. షట్ అప్! ఇందా కనపడని చీమ ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చీమను. నో నో సార్, అదే చీమ సార్, సేమ్ చీమ సార్. నువ్వు ఈ చీమ నాటకం ఆపు, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్, గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఎస్, ఐ ఆమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నా నా వాయిస్ లా ఉంది, ఎవరది? నేనే నీ అంతరాత్మని. ఎక్కడి నుంచి? రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. డర్టీ ఫిల్మ్. నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది. షట్ అప్! అంతరాత్మ అంతరాత్మలా ఉండు, అర్ధాంగిలా చెలరేగిపోయావంటే నొక్కేస్తాను. ప్రస్తుతం నేను అక్కడ లేను. లేవా? మరెక్కడున్నావు? ఇన్ని సినిమాలు చూస్తున్నావు, అంతరాత్మ ఎక్కడుండతో తెలీదా చెత్త వేధవా? అర్థం ముందుకు రారా. కరెక్ట్, కమింగ్. ఏంటి ఎంత చండాలంగా ఉన్నావు? నీ అంతరాత్మను కదా ఇంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని, నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు. కానీ నువ్వు లేదని బుకాయిస్తున్నావు. ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్, నీ పెండాకుడు మ్యాన్. నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గానే ప్రూవ్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ ఐడియా. కానీ ఎలా? ఏముంది నీ పెళ్ళాన్ని పిలువు. అమ్మో, ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు, ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయి. వచ్చిందంటే నన్ను తినేస్తుంది. అయితే నేను పిలుస్తా. వద్దు అమ్మా. కనకదుర్గ వద్దు వద్దు. కచ్చాయిని ప్లీజ్. అన్నపూర్ణ పిలవద్దు. ఒక్కసారి నాతో పెట్టుకోకు. ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు కనకదుర్గ. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు, ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి అది కాదు. సరే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చీమ వేస్తాను, తప్పన ఒట్టించుకుంటాను. చీమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఇక్కడదిక్కడే మర్చిపో. ఆ సింహాది సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త, నురారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరాత్మ. ఏంటి సెటిల్ అయిపోయావు? త్వరగా లే, ఎవరన్నా చూస్తారు. ఇలాంటి సీన్లు ఎంత ఎక్కువైనా బాగుంటాయి. కమన్ కమన్, మీరు ఓకే కదా? రండి రండి, ఇలా కూర్చోండి ఇక్కడ. దెబ్బ ఏమైనా తగిలిందా? అరే అమ్మో బ్లడ్! అయ్యయ్యో బ్లడ్! సారీ అండి. తప్పకుండా 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 తప్పకుండా. నా వాచ్ స్ట్రాప్ గిరిపోయినట్టుంది. చాలా బాగుందిరా వెంకటేష్ శ్రీదేవి లాగా. ఎరా బుద్ధి ఉందా అసలు నీకు?
ఇది కాలేజ్ అనుకున్నావా నెక్లెస్ రోడ్ అనుకున్నావా అసలు ఏం జరిగిందండి సార్ నేను సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క అప్పుడు చీమ అప్పుడు కుక్క జంతువులతో చాలా టచ్ ఉందరా నీకు కట్టు కథలు చెప్పకో యూస్లెస్ ఫెల అది కాదు సార్ నా మాట వినండి పాపం స్వప్న గారికి గాయమే బ్లడ్ కూడా వచ్చింది సార్ చూడండి సార్ గోర్ గీసుకుందా కాదు సార్ నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్ వాచ్ చాలా బాగుందరా గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావ్ వేధవ వేధవని ఇదిగో సార్ వాచ్ అసలవాయ్ నీ గడ్డు వచ్చిన ఆ కుక్క ఎక్కడ కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి గానీ తర్వాత ఏం జరుగుతుందో నేను వెయిట్ చేయం కదండి ఒట్టు సార్ మీరు కుక్క ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని అభిప్రాయమా అలా అనలేదని మీ అభిప్రాయమా షట్ అప్ అది కాదు సార్ మీరు కుక్క ఒకేసారి వచ్చుంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్ మిస్టర్ ఆదిత్య ఐ యామ్ ఏ ప్రిన్సిపల్ పైగా ప్రాక్టికల్ మ్యాన్ నువ్వు చెప్పేది స్టోరీయా ఫిక్షనా ప్రాక్టికలా అనేది తెలుసుకునే దాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను గెట్ అవుట్ మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడేంటి ఐ యామ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ నీ బంద ఎవరది ఓ అంతరాత్మ నేను అద్దం ముందుకు రానుగా లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా జస్ట్ వెయిట్ అండ్ సీ సార్ రెడీ అండి ఓకే వాకిట్లో ఉన్నాయి అగో ఫాలో మీ సైకిళ్ళు బాగున్నాయి వెరీ గుడ్ స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి ఏంటి బాబు గారు పిలిచారు అర్జెంట్ గా నాకు ఒక ఆడమనిషి కావాలి అయ్యో అమ్మగారు అమ్మగారు ఆడమనిషి కాదు నా భార్య నువ్వైతేనే బాగుంటుంది మరి మా మామ మామలు దోమలు ఎప్పుడు ఉంటారు వాళ్ళని దులిపేసుకుని బయటకు రావాలి ప్రయోగాలు చేయాలి పచ్చి నిదాలు తెలుసుకోవాలి ఇప్పుడు వద్దండి సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను రాత్రి సెల్కి ఫోన్ చేయండి నీకు కూడా సెల్ ఫోన్ రాత్రి దాకా అక్కర్లేదు ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండెంట్ రా ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురొస్తాను మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది అప్పుడు మనందరం కింద పడిపోతాం నేను నీ మీద పడతాను అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా తగిలితే ఎలా తగిలింది తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి కమాన్ ఈ సైకిల్ వెళ్ళు కమాన్ నేను ఇంటికి వెళ్తాను కమాన్ మరి కుక్క లేదనే గానీ డౌట్ మనంతా వెరైటీ ప్లానింగ్ ఈ నౌకర్ కుక్క అంటే విశ్వాసం కలవాడు ప్రస్తుతం వీడే కుక్క ఎరా రెడీయా యా బౌ 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 కమాన్ ప్రసీ 1 2 3 గో బౌ 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 త్వరగా లేవండి బాబు అమ్మగారు చూస్తే బాగుండదు నీ బొంద అమ్మగారు వచ్చినా చూడరు చూసినా ఏం అనుకోరు అనుకున్నానే పట్టించుకోను ఎందుకంటే నేను ప్రాక్టీస్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉంది నీ మొహల్లా ఉంది సిగ్గు లేదు పట్ట పగలు పని మనిషితో సరసాలు ఆడతావా పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా నేను చెప్పేది వినవే సరసాలు కాదే నిజంగా ప్రాక్టీసేనే ఓ రెట్టావా నరికి పోగులు పెడతాను ఏవే ఆడతానివి నీకు బుద్ధి దక్కలేదు నాకేం తెలుసమ్మా నేను పని మనిషిని పనుంది రమ్మంటే వచ్చా అవతలకి అవతలకి పద గోడ కుర్చీ వేద్దు కానీ ఆ ప్రిన్సిపాల్ కదా గోడ కుర్చీ వేయటం నలుగురిలో నామోషంగా ఉంటదేమో పడగదిలో పద గుంజీలు తీస్తా సోర్ గోడ కుర్చీ వేస్తా పద